హలో స్టూడెంట్స్, నిన్న మనకి యూపీఎస్సీ 2021 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ నోటిఫికేషన్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆల్రెడీ పెట్టడం జరిగింది. సో అయితే వీడియో పెట్టాక చాలామంది కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు. సో ఈ వీడియో సిరీస్ ఏంటంటే, మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీరు మన టెలిగ్రామ్ ఛానల్, ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో అది కూడా డిస్క్రిప్షన్లో పెడదామండి. ఎవరికైతే డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కానీ, నోటిఫికేషన్ వీడియో కింద కానీ, ఆ టెలిగ్రామ్ ఛానల్లో కనుక మీరు క్వశ్చన్స్ పెడితే మేము దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తామండి. సో మీ అందరికీ తెలుసు, యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2021 వచ్చేసి 27th June ఉంది, అండ్ లాస్ట్ డే టు అప్లై ఈజ్ 24th March. సో మనకి రఫ్గా 4 మంత్స్ కూడా లేవండి, అప్రాక్సిమేట్లీ లైక్ 120 serious days అయితే మనకున్నవి. సో ఫస్ట్ మనం క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఇవాళ, ఓకేనా? ఎస్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నీలాంజనేయులు చల్లగారు అడిగారండి క్వశ్చన్. తను ఏమడిగారంటే, సార్ నేను డిగ్రీ చేస్తున్నాను, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను, అప్లై చేయొచ్చు అని అడిగారండి. ఎస్ అండి, తప్పకుండా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, బట్ మీకు 21 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలండి కంపల్సరీ. 21 ఇయర్స్ కంప్లీట్ అయితే కనుక మీరు ఎగ్జామ్కి అప్లై చేసి రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ సురేష్ గారు అడిగారండి. సురేష్ ఏమంటున్నారంటే, సార్ డాఫ్ ఫిల్ చేయించాలి. డాఫ్ అంటే డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అండి. ఇది ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ రాసేవాళ్ళు ఉంటారు కదా, మెయిన్స్ రాసేవాళ్ళు అది ఫిల్అప్ చేస్తారండి. డాఫ్ అనేది ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్, దాని నుంచే మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి శిరీష గారు ఒక క్వశ్చన్ అడిగారు, సార్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడే తెచ్చుకోవాలా అంటే. ఎస్ అండి, మీరు అప్లికేషన్లో డేట్ అడుగుతారు, సర్టిఫికేట్ డేట్ అండి. జనరల్గా ఓబీసీ సర్టిఫికేట్ ఇవేంటి అంటే అండి, ఎవ్రీ ఇయర్ కూడా ఫ్రెష్గా అప్లై చేసుకోవాలండి. ఫ్రెష్గా తెచ్చుకుంటేనే అది బెనిఫిట్ అవుతుంది. అలానే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న ఏదున్నా సరే మీరు ఆల్రెడీ తెచ్చేసి మీ దగ్గర పెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా పెట్టేసుకోండి. ఆయన ఇంకో క్వశ్చన్ ఎవరు అడగలేదు, బట్ కాల్లో, మా కాల్లో వచ్చింది ఆ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే, నేను తెలుగు మీడియం సార్, తెలుగు మీడియంలో రాద్దాం అనుకుంటున్నా మెయిన్స్, ప్రిలిమ్స్ తెలుగులో ఉంటుంది అని అడిగారండి. ప్రిలిమ్స్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ, ఆ రెండు లాంగ్వేజ్లో ఉంటుందండి. ఈవెన్ మీరు తెలుగు మీడియం అయినా ఏ మీడియం అయినా, కొంతమంది బెంగాలీ మీడియం వాళ్ళు ఉంటారు, ఏ మీడియం వాళ్ళు ఉన్నా సరే కంపల్సరీగా వాళ్ళు ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ ఆప్షన్స్ చూస్తారు, అవే టిక్ చేయాలి, ఓకేనా? ఇక్కడ క్వశ్చన్స్ అండి. సో మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్దామని యాక్చువల్లీ వీడియో చేశాను డౌట్స్తో పాటు. అదేంటంటే, టోటల్ ఎంతమంది రాస్తారు సార్ ఎగ్జామ్ అంటే, 10 లక్షల మంది అప్లై చేస్తే ఓన్లీ 5 లక్షల మందే ఎగ్జామ్ కూర్చుంటారండి. ఇది ఎవ్రీ ఇయర్ మనం చూసినట్లండి. సో 5 లక్షల మందితో మనం కంపీట్ చేయాలని మీకు డౌట్ రావచ్చు, కానీ దానిలో సీరియస్ పీపుల్ ఓన్లీ 50,000 ఉంటారు. అవును, ఎస్, 50,000 పీపులే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. ఈ లాస్ట్ 3 మంత్స్లో జరిగేది ఏంటంటే అండి, చాలామంది గివప్ ఇచ్చేస్తారు. మీరు లాస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు అయినా సరే ఈ 3 మంత్స్ రివిజన్కి యూజ్ అవుతుంది కదా. ఈ టైంలో ఏం చేస్తారంటే, ఎగ్జామ్ యొక్క ఫియర్కి వాళ్ళు ప్రిపరేషన్ గివప్ చేస్తారు. సో అందుకనే 50,000 పీపుల్ మాత్రమే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారంటారు. మిగతా వాళ్ళకి గైడెన్స్ కానీ, మెటీరియల్ కానీ, రిసోర్స్ కానీ అవి ఏమి ఉండవండి. సో మీరు ఈ 3 మంత్స్ కనుక కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే, టెస్ట్ సిరీస్ రాసి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసి, మీకు ఈవెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో పెడతామని, ఆల్రెడీ 2,800 ప్లస్ స్టూడెంట్స్ ఆల్రెడీ మన దానిలో ఉన్నారు. సో ఇది చాలా వాల్యుబుల్ టైం అండ్ క్రూషియల్ టైం. ఎవరైతే గివప్ ఇవ్వరో వాళ్ళే సక్సెస్ అవుతారండి. మీరు పడ్డ కష్టం, 1 ఇయర్ కష్టం అంతా ఈ 3 మంత్స్ రివిజన్లోనే ఉంటుంది. అండ్ ఐ థింక్ కొంతమంది ఎవరైతే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మేము రివిజన్ స్టార్ట్ చేస్తాం, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం అన్న వాళ్ళు, దిస్ ద రైట్ టైం అండి. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు అయితే 2021 రాయకూడదు, బెటర్ 2022కి ఏం చేయండి. బట్ నా దగ్గర చాలా అటెంప్ట్స్ ఉన్నాయి సార్, నేను చేస్తాను అంటే కనుక ఒకసారి అటెంప్ట్ ఇచ్చుకోండి, బట్ అటెంప్ట్స్ అయితే వేస్ట్ చేసుకోవద్దు. సో ఫర్దర్గా మీకు ఏ క్వశ్చన్, ఏ డౌట్ ఉన్నా ఈ వీడియో కింద కానీ, నోటిఫికేషన్ వీడియో కింద కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో మీరు మెసేజ్ చేస్తే మేము వీడియో సిరీస్లో మీ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తాం, ఓకే అండి? ఆల్ ద బెస్ట్. ఎవరైతే చివరి వరకు
పోరాటం వదిలిపెట్టరో వాళ్ళే విజయం సాధిస్తారు. ఇది ఏ ఫీల్డ్లో అయినా అది యూపీఎస్సీలో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, జై హింద్.